ఈ రాష్ట్రాన్ని ఈ రోజు పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయనే ఒక నేరగాడు. 18 కేసుల్లో గతంలో తన వ్యవస్థలను అన్నింటినీ కూడా మేనేజ్ చేసుకుని తన మీద కేసుల్ని విత్డ్రా చేయించుకుని కొన్ని కేసుల్లో స్టేలు తెచ్చుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. రీసెంట్ గా వచ్చినటువంటి ఓట్ ఫర్ నోట్ కేసులో కూడా తను ఏ రకంగా మేనేజ్ చేసుకున్నాడన్నటువంటిది తనకు తెలుసు. నిజంగా తనకు మనస్సాక్షి ఉంటే ఫోరెన్సిక్ ల్యాబ్ ఏదైతే కన్ఫర్మ్ చేసిందో ఇది చంద్రబాబు నాయుడే మాట్లాడాడు, లంచం ఆఫర్ చేశాడన్నటువంటి విషయాన్ని న్యాయస్థానం ముందు నిలబడండి, ప్రజల ముందుకు రాండి, తప్పు చేయలేదని నిర్దోషిగా మీరు నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఒక్క చంద్రబాబు నాయుడే కాదు, తెలుగుదేశం పార్టీ అధిపతి, తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శాసనసభ్యుడు, ప్రతి ఒక్క పార్లమెంటు సభ్యుడు అందరూ కూడా నేరం చేసినటువంటి వాళ్లే. ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ, టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు దొంగల పార్టీ అన్నటువంటిది నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఉదాహరణకు తీసుకోవాలనంటే చెప్పాలనంటే పరిటాల రవి, కొన్ని వందల హత్యలు చేసినటువంటి పరిటాల రవి మీ పార్లమెంట్ మీ యొక్క శాసనసభ్యుడు. ఇక ఎవరికైతే 2 సంవత్సరాలు శిక్ష పడిందో లోయర్ కోర్టులో, చింతమనేని ప్రభాకర్ 2 ఏళ్ల శిక్ష పడినటువంటి వ్యక్తి ఇంకా మీ పార్టీలో ఒక శాసనసభ్యుడిగా కొనసాగుతున్నాడు స్టేలు తెచ్చుకుని. ఎవరైతే ప్యాకేట క్లబ్లు ఏలూరులో నిర్వహిస్తున్నారో ఆ ప్యాకేట క్లబ్లు నిర్వహించేటటువంటి వ్యక్తి మీ పార్లమెంటు సభ్యుడు. ఎవరైతే ప్యాకేట క్లబ్లు బెంగళూరులో నిర్వహిస్తున్నారో జమ్మల మడుగు నుంచి వెళ్లి బెంగళూరులో ప్యాకేట క్లబ్లు నిర్వహిస్తున్నారో అతను మీ యొక్క మంత్రివర్గంలో మంత్రి. ఎవరైతే తన స్వయానా స్వంత వదినను చంపి ఎమ్మెల్యే కావాలన్నటువంటి ఒక దురుద్దేశంతో నేరం చేసినటువంటి వ్యక్తి మీ యొక్క మంత్రివర్గంలో మంత్రి. చెప్పాలనంటే కోకొల్లలున్నాయి. తెలుగుదేశం పార్టీలో ప్రతి శాసనసభ్యుడు కూడా, చాలా మంది శాసనసభ్యులు, చాలా మంది పార్లమెంటు సభ్యులు అందరూ నేరగాళ్లే. ఆ నేరగాళ్లకి నాయకుడు ఈ యొక్క గజ నేరగాడు చంద్రబాబు నాయుడు. ఇతను నన్ను నేరగాడంటాడా? నేరగాడు అని అంటే నేను ఒక్క బ్యాంక్ నుంచి కూడా ఒక్క పైసా కూడా అప్పు తీసుకోలేదు. నన్ను విజయ్ మల్లయ్యతో పోలుస్తాడా? ఒక నాటు సారా అమ్ముకుని, మరొక్కసారి చెప్తున్నా, ఒక నాటు సారా అమ్ముకుని కొన్ని లక్షల జీవితాలతో చెలగాటమాడినటువంటి, రాజకీయ రంగ ప్రవేశం చేసి అక్రమంగా కాంట్రాక్టులు తీసుకుని కాస్ట్ ఎస్కలేట్ చేసి అవినీతికి పాల్పడి ధనార్జన చేసినటువంటి ఒక పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్ ఈరోజు నా మీద ఆరోపణలు చేస్తా ఉన్నాడు. ఒక 2 రోజుల్లో 2-3 రోజుల్లో ఇతని బండారం ఏందన్నటువంటిది బయట పెడతా. ఎన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాంట్రాక్టుల రూపంలో, కాంట్రాక్ట్లే చేయకుండా, వర్కే చేయకుండా, పనే చేయకుండా బిల్లు చేసుకున్నటువంటి వ్యక్తి, ఎస్కలేషన్ కాజు పేరుతో ఉత్తరాఖండ్లో కాస్ట్ను 2 రెట్లు పెంచి ఈరోజు క్లెయిమ్స్ పెడుతున్నటువంటి ఒక వ్యక్తి పార్లమెంటు సభ్యుడు, పార్లమెంటు సాక్షిగా ప్రెస్ జరిగినటువంటి సంఘటనల గురించి ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంలో అబద్దాలు చెప్పడం జరుగుతూ ఉంది. అతను చేసినటువంటి, సీఎం రమేష్ చేసినటువంటి సవాల్ను నేను స్వీకరిస్తా ఉండా. నిజంగా ఈరోజు మొదట నుంచి కూడా సభ జరిగిన, సభ స్టార్ట్ అయినప్పుడు 11 గంటల సమయంలో సభ ఇప్పుడు మొదలైందో, అప్పటి నుంచి చివరి వరకు కూడా మధ్యలో సభ 15 నిమిషాల పాటు అడ్జర్న్ చేయడం జరిగింది. మొత్తం ఫుటేజ్ని రాజ్యసభ చైర్మన్ గారిని బయట పెట్టమని చెప్పండి.
ఈ రోజు వైఎస్ చౌదరి ప్రధానమంత్రి గారిని కలిసి నమస్కరించి చర్చించాడా లేదా అన్నటువంటిది మీరు మీరు ఆ యొక్క ఫుటేజ్ చూస్తే తెలుస్తుంది. నేను సవాల్ను స్వీకరిస్తా ఉన్నా. ఆ ఫుటేజ్ని సెక్రటరీ జనరల్ చేత సర్టిఫై చేయించి దాన్ని మ్యానిపులేట్ చేయకుండా ప్రెస్కి రిలీజ్ చేయమని చెప్పి చెప్పండి. ఈ యొక్క సీఎం రమేష్ అనేటటువంటి వ్యక్తి చాలా చాలా మందితో బాగా మంచి ఇన్ఫ్లుయెన్స్ కలిగినటువంటి వ్యక్తి, ఏ రకంగా వ్యవస్థలను మేనేజ్ చేయాలన్నటువంటిది బాగా తెలిసినటువంటి వ్యక్తి, ధనార్జన చేయగలిగినటువంటి వ్యక్తి. ఇంతకన్నా దుర్మార్గుడు వేరే ఉండడు. ఆ యొక్క దుర్మార్గపు చర్యలన్నింటినీ కూడా 3-4 రోజుల్లో నేను బయట పెడతా. ఏ కాంట్రాక్టులు ఉత్తరాఖండ్ గవర్నమెంట్లో ఏం చేశాడు, ఏం వర్క్స్ చేయకుండా నిజంగా బిల్లులు చేసుకుంటున్నాడు, ఈ విషయాలన్నీ కూడా బయట వస్తాయి. ఇంతేకాదు, వైఎస్ చౌదరి గారు ఈరోజు చేసినటువంటి గతంలో చేసినటువంటి దుర్మార్గపు పనులు, కేంద్ర మంత్రివర్గంలో ఉండి ఒక నేరస్తుడిని కేంద్ర మంత్రివర్గంలో చేర్పించినటువంటి ఘనత ఈ యొక్క చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. వైఎస్ చౌదరి ఒక నేరగాడు. మళ్లీ మళ్లీ చెప్తా ఉన్నాను, ప్రజా సొమ్ముని బ్యాంకుల ద్వారా దోచేసినటువంటి వ్యక్తి వైఎస్ చౌదరి. కొన్ని లక్షల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు ట్యాక్స్ పన్ను ఎగవేసినటువంటి వ్యక్తి వైఎస్ చౌదరి. పేపర్ కంపెనీలు సృష్టించి, కొన్ని వందల పేపర్ కంపెనీలు సృష్టించి రింగ్ ఎంట్రీలన్నీ వేసి ఏ కంపెనీ బి కంపెనీకి, బి నుంచి సికి, సి నుంచి డికి, అలా ఏ నుంచి జెడ్ వరకు మళ్లీ తిరిగి ఏకి, అలా రింగ్ ఎంట్రీస్ అన్ని వేసి ఒక కంపెనీ ఇంకొక కంపెనీకి అమ్మినట్టు చూపించి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఈ రుణాలన్నింటినీ ఎగగొట్టి ఈరోజు బ్యాంకు, కొన్ని బ్యాంకులు, మారిషస్ బ్యాంక్ అయితేనేమి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితేనేమి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితేనేమి, ఈ బ్యాంకులు ఆర్థికంగా దెబ్బతినబోతున్నాయి అని అంటే దానికి కారకుడు వైఎస్ చౌదరి. అటువంటి వ్యక్తి ఈరోజు ఆ పార్టీ ఏదైతే ఉందో, ఆ పార్టీకి చెందినటువంటి, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఇతను ఒక మంత్రిగా 4 సంవత్సరాలు పనిచేసి, ఒక నేరగాడు మంత్రిగా 4 సంవత్సరాలు నిర్వాహకం చేసినటువంటి ఈ వ్యక్తికి చెందినటువంటి ఈ పార్టీ మా మీద ఆరోపణలు చేయడం అన్నటువంటిది చాలా శోచనీయం. అటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు పదవి దిగిపోవాలి. దుర్మార్గుడు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి కాకూడదు. ప్రజారంజకంగా పాలించి ప్రజల మనసులను తెలుసుకుని, ప్రజల సమస్యలను ఆకలింపు చేసుకుని పరిష్కరించగలిగేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి, మనసున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలి. కానీ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి కాదు అన్నటువంటిది మరొక్కసారి నేను చెప్తా ఉన్నా. సీఎం రమేష్ సవాల్ను స్వీకరిస్తా ఉన్నా. కమ్ సీఎం రమేష్, ఈరోజు నువ్వే చెప్పావు 6 గంటల లోపల ఫుటేజ్ అని, మొత్తం ఫుటేజ్ సర్టిఫైడ్ కాపీ, సర్టిఫైడ్ ఫుటేజ్ అన్నటువంటిది చైర్మన్ సంతకం, సెక్రటరీ జనరల్ సంతకం పెట్టి మీరు పత్రికలకు కానీ టీవీలకు కానీ రిలీజ్ చేయండి. నేను చెప్తా ఏం జరిగింది అన్నటువంటిది. నేను చెప్పిన దాని మీద నమ్మకపోవచ్చు. సర్టిఫైడ్ ఫుటేజ్ అన్నటువంటిది వైఎస్ చౌదరి ఏ రకంగా నమస్కారం పెట్టాడో, ఏం చర్చించాడో ఆ ఫుటేజ్ లో బయటపడుతుంది. నేనేం చేశానన్నటువంటిది ఆ దానిలోనే తెలుస్తుంది. ఈ రోజుకి ఈరోజు సభలో మరొక్క విషయం మీ దృష్టికి తీసుకొస్తా ఉండ, సీఎం రమేష్, వైఎస్ చౌదరి ఈ ఇద్దరు నేరగాళ్లు ఈరోజు మన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారిని హౌస్ లోనే కలవడం జరిగింది, హౌస్ లోనే చర్చించడం జరిగింది, వారి యొక్క బాధలను చెప్పుకోవడం జరిగింది. ఒక పక్క అవిశ్వాస తీర్మానం పెడతారు, ఇంకొక పక్క అరుణ్ జైట్లీ గారితో సంప్రదింపులు జరుపుతారు. వైఎస్ చౌదరి అన్నటువంటి వ్యక్తి ఈరోజు ఫైనాన్స్ మినిస్ట్రీ ప్రొటెక్షన్ కానీ లేకుండా ఉంటే ఇమ్మీడియట్ గా జైలుకు వెళ్లడం జరుగుతుంది, 2-3 బ్యాంకులు కొలాప్స్ కావడం జరుగుతుంది. అటువంటి ఆర్థిక నేరగాడు ఈ యొక్క వైఎస్ చౌదరి. ఇతను, ఈయన చెందినటువంటి ఈ తెలుగుదేశం దొంగల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేస్తుందా? చేయమని చెప్పండి. సవాల్ను స్వీకరిస్తా ఉందా? ఒక్క సవాల్ని ఇదే కాదు, ఓపెన్ డిబేట్కి రండి,
మీరు ఎక్కడ ఓపెన్ డిబేట్ పెట్టాలని అంటే అక్కడ ఓపెన్ డిబేట్ కు వస్తా. మీరు ఈవెన్ విజయవాడలో గతంలో చెప్పా, విజయవాడలో కూడా పెట్టినా కూడా ఒక ప్రజావేదిక మీద ఒక డిబేట్ కు వస్తా. మీరు నిజంగా దొంగలా? మీరు దుర్మార్గులు కారా? మీకు నిజాయితీ ఉందా? మీకు చిత్తశుద్ధి ఉందా? నిరూపిస్తా. ప్రజలే న్యాయ నిర్ణేతలుగా ఉంటారు. ఈ యొక్క కొంతమంది పెద్దలను కూడా ఈ యొక్క ప్రజావేదికకి ఈ యొక్క డిబేట్ కి ఆహ్వానించవచ్చు. మీ ఇష్టం. మీ సవాల్ను స్వీకరిస్తా ఉన్నాను. మీరు రండి సార్.